సో హలో గైస్, ఎలా ఉన్నారు? అండ్ నా పేరు వివేక్. కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ వచ్చేసి సో జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. సో ఇలాంటి రీల్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ ఇలాంటి ట్యూటోరియల్స్ అనేది మన తెలుగులో తక్కువ మంది అయితే చెప్పారు. సో నేను ఈ ట్యూటోరియల్ అయితే నేను మీకు ఇప్పుడు నేర్పించబోతాను. సో ఖచ్చితంగా వీడియో అయితే బాగానే ఉంటుంది. వీడియో నాకు స్కిప్ చేయకండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్, నేను మరి ఇన్స్టాగ్రామ్ రిలేటివ్ వీడియోస్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే చెప్తూ ఉంటాను. అండ్ మీరు నన్ను మరి ఇతరులకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చెప్పితే ఫాలో చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ మీడియా సార్ వివేక్ .23. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉండే ఎవరైనా ట్యూటోరియల్ మీకు కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, వాళ్ళ ఐడిని కూడా నాకు కామెంట్ చేయండి. సో వాళ్ళ ఐడి నేను చూసి నేను వాళ్ళ ట్యూటోరియల్ అయితే చేయడానికి అయితే మీకు ట్రై చేస్తాను. సో మరి ఇంకెంత కలిసాం. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ వచ్చేసి మనం రెండు విధాలుగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నేను క్యాప్ కట్లో అయితే చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఈ వీడియో మీద సెలెక్షన్ చేసుకుని రైట్ సైడ్కి మూవ్ చేసి కెమెరా ట్రాక్ మీద అయితే ట్యాప్ చేశాను. కెమెరా ట్రాక్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్లో నేను ఈ కెమెరా ట్రాఫిక్ మీద ట్యాప్ చేస్తే ఫేస్కి సంబంధించి వచ్చింది. ఏఐ మూవ్మెంట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నేను జూమ్ అని ఉంది కదా, సో మనకు జూమ్ కాబట్టి నేను జూమ్ని అయితే సెలెక్షన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ డైనమిక్ షేక్ అండ్ స్మూత్ కూడా ఉంది. సో మనకు జూమ్ కావాలి, జూమ్ ఇప్పుడు మెయిన్ కాబట్టి జూమ్ని అయితే సెలెక్షన్ చేసుకున్నాను. ఇది ఒక 20-30 సెకండ్స్లో మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. సో మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. గైస్, ఏఐ మూమెంట్తో కూడా ఇలా మనమైతే ఆటోమేటిక్గా అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు నన్ను అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మాన్యువల్గా మీకు ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా 2 ఫింగర్స్తోనే మన వీడియోని అయితే ఇలా డ్రాగ్ చేసుకోవాలి. కానీ ఈ వీడియో మీద సెలెక్షన్ చేసుకొని కీ ఫ్రేమ్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం హెడ్ రొటేట్ చేస్తాం కదా, అక్కడ నేను జూమ్ ఇన్ అయితే చేసుకుంటాను. ఇలా జూమ్ ఇన్ చేసినామంటే మనకైతే ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయిపోతుంది. సో కీ ఫ్రేమ్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం మూవ్ చేసి ఇంకో ప్లేస్ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ రైట్ సైడ్కి మూవ్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ అవుట్ అయితే చేస్తాను చూడండి. జూమ్ అవుట్ చేయగానే మనకైతే ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ కూడా యాడ్ అయిపోతుంది. అక్కడ జూమ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం రైట్ సైడ్కి మూవ్ చేసి ఇక్కడ వచ్చేసి నేను జూమ్ ఇన్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ 2 ఫింగర్స్తో అయితే ఇలా అయితే నేను జూమ్ ఇన్ అయితే చేస్తున్నాను. ఫ్రేమ్ వచ్చేసరికి మనకు మీడియంలో వచ్చినట్టు చూడాలి. ఒకసారి అయితే వీడియోని ప్లే చేస్తా చూడండి ఎలా వస్తుందో. గైస్, చూసారు కదా, ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే ర్యాండమ్గా అయితే నేను చేసుకున్నాను. సో అలా వచ్చేసింది. అండ్ ఇప్పుడు వచ్చేసిన హ్యాండ్ మూమెంట్స్ ఉన్నాయి కదా, సో అక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసరికి ఇప్పుడు ఇలా అయితే యాక్షన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు జూమ్ అవుట్ అనేది కావాలి కాబట్టి నేను 2 ఫింగర్స్తోని ఫ్రేమ్ని అట్లా ఫ్రేమ్ అయితే నేను అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను చూడండి. సో జూమ్ అవుట్ అయితే చేశాను. ఇలా మనకైతే ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది. సో కరెక్ట్ మిడిల్లో ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి. ఫ్రేమ్స్ కొన్నాటి ఇట్ అవుతాయి. ఇక్కడ మనకు ఫ్రేమ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకు కొంచెం ఇలానే రైట్ సైడ్కి మూవ్ చేయగానే ఇక్కడ నేను ఇటు సైడ్ చూపించాను కదా, సో అక్కడ వచ్చేసరికి మనకు జూమ్ ఇన్ అనేది కావాలి. సో అక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే ఆల్రెడీ యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నాకు జూమ్ ఇన్ కావాలి కాబట్టి ఇక్కడ జూమ్ ఇన్తోని జూమ్ అయితే చేశాను. అండ్ మళ్ళీ ఇప్పుడు నాకు జూమ్ అవుట్ కావాలి. సో ఇక్కడ జూమ్ అవుట్ కావాలి కాబట్టి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ ఇట్స్ 2 ఫింగర్స్తో అయితే నేను జూమ్ అవుట్ అయితే చేశాను. సో జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను కదా, సో లేట్ చేయకుండా కీ ఫ్రేమ్స్ అన్నింటినీ నేను చిన్న చిన్నగా యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ నేనైతే జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను. జూమ్ అవుట్ చేసిన తర్వాత అలానే రైట్ సైడ్కు కొంచెం మూవ్ చేయండి. మూవ్ చేయగానే ఇక్కడ నేను 2 హ్యాండ్స్తో ఇలా అయితే ఇట్లా ముందుకు వెనుకగా ఉంటున్నాను కదా రమ్మని, సో ఆ సింబల్తోనే నాకు అక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ నాకు వచ్చేసి మిడిల్లో కావాలి కాబట్టి మిడిల్లో నేనైతే కీ ఫ్రేమ్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు జూమ్ అవుట్ కావాలి, జూమ్ అవుట్ కావాలి కాబట్టి నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను. మరీ నార్మల్గానే నేను జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ని ఫోల్డ్ చేసినా కాబట్టి ఇక్కడ జూమ్ ఇన్ అయితే చేస్తున్నాను. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. సో ఇలా జూమ్ ఇన్ చేశాను. మళ్ళీ ఇక్కడ కొంచెం మూవ్ చేసి
హ్యాండ్స్ని వదిలేసిన కాబట్టి జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను. సో ఇలా మనం వచ్చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ వచ్చేసి చిన్న చిన్నగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ట్రై చేయండి, ట్రై చేస్తే పక్కా మీకైతే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ చేశాను కదా, ఒకసారి వీడియో అనేది ఎలా వచ్చిందో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో గైస్ చూసారు కదా కీ ఫ్రేమ్స్ అయితే ఎలా సెట్ అయిపోయా. ఇక్కడ వచ్చేసరికి లేకుంటే అక్కడ నేను ఇలా అయితే యాక్షన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి జూమ్ ఇన్ అయితే చేశాను. సో ఇట్ సైడ్ నేను ఇట్ సైడ్ అన్నా కాబట్టి ఫింగర్ని ఇలా డ్రాగ్ చేసి నేను ఫ్రేమ్ని ఇట్ సైడ్ అయితే జరుపుతాను చూడండి. నాకు నేను ఫింగర్ ఇట్ సైడ్ అయితే మూవ్ చేశాను అటు సైడ్ అయితే, అండ్ ఇంకో కీ ఫ్రేమ్ తీసుకొని ఇంకో సైడ్ అయితే జరిపాను. సో ఇట్లా మన ఫింగర్ని బట్టి నేనైతే అలా మూవ్ అయితే చేసుకున్నాను. ఒకవేళ మీ యాక్టింగ్ని బట్టి మీ యాక్షన్ని బట్టి మీరు కూడా కీ ఫ్రేమ్స్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నాకు జూమ్ ఇన్ అయితే కావాలనుకున్నాను, ఫ్రేమ్ కూడా మిడిల్ అయితే సెట్ చేసుకున్నాను. ఇలా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటే మూమెంట్స్ని రీల్ తరంగా మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ వీడియో అయితే ఒకసారి ప్లే చేస్తాను చూడండి, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది. ఇలా మనం అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. పైన 1080p మీద ట్యాప్ చేయండి, 60fpsతోని మీ వీడియోస్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో మెయిన్గా వచ్చేసి మీరు అయితే ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి మీ రీల్స్ అయితే అప్లోడ్ చేయండి. మీ రీల్స్ అనేది ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం ద్వారా కొందరికి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తాయి కాబట్టి మీ వీడియోస్ అయితే వేరే ఛాయిసెస్ అయితే ఉంటాయి.